హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మన సదాశివ యోగి వారిల జీవిత చరిత్రని అందరూ వింటున్నారు కదండి. బ్రహ్మశ్రీ సదాశివ యోగి వారిలకు, అలాగే ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా నా ఆత్మ నమస్కారములు. ఈరోజు మనము మనందరి మార్గదర్శకులు, యోగ సాధకులు అయినటువంటి సదాశివ యోగివరుల జననం గురించి తెలుసుకుందాము. తాతగారైనటువంటి శ్రీ నంజుండేశ్వరుల వలె భావమనే వంశకుటుంబంలో అపురూపమై చిగురించిన మరొక కొమ్మ హంపీలోని సదాశివ యోగివర్యులు. అజ్జగారి ఈ మనవడు హంపీలో శ్రీ శివానంద యోగాశ్రమము మరియు సదాశివ యోగ ప్రతిష్టాన భారతమును స్థాపించినారు. శ్రీ సదాశివ యోగివరుల పూర్వాశ్రమము పేరు సదాశివయ్య. 1/7/1934 వీరి జననము జరిగినది. వీరి తండ్రి నంజప్పయ్య, తల్లి గౌరమ్మ. వీరిది ఉత్తమ ధార్మిక ప్రవృత్తి గల కుటుంబము. సదాశివయ్య జననము అతని ఇంటివారికే కాదు, మనందరికీ భాగ్యోదయము. ఎందుకంటే అంధవిశ్వాసములను నశింపజేసి, యథార్థ సత్యము ప్రకాశింపజేసి, మానవలోకము జాగృతమగునట్లు చేయుటకు పుట్టిన సిద్ధపురుషుని జననమది. గులాముగిరి అంటే బానిసత్వము. బానిసత్వము నుంచి మానవులకు విముక్తి కలగజేయుటకు పుట్టిన క్రాంతిపురుషుని జననము. అంధవిశ్వాసముతో జీవిస్తున్న మనకు జ్ఞానజ్యోతిని ఇచ్చుటకు పుట్టిన అనుభావి అంటే ఆత్మసాక్షాత్కారము పొందినవాడు అని అర్థము. అలాంటి పుణ్యపురుషుని జననము. శ్రీ సిద్ధేశ్వర స్వాములు జ్ఞాన యోగాశ్రమము బీజాపూర్. వీరు అల్లమ ప్రభుదేవుల వచన నిర్వచనముల నివేదనలో అల్లమ ప్రభుదేవుని గురించి మాయముట్టని శరీరము, మోహము సోకని హృదయము, మరుపు తెలియని బుద్ధి, దేహ దేవాలయము, జీవదేవుడు, అతడు సాధించని యోగము లేదు, హఠములో హఠయోగి, మంత్రములో ప్రణవసిద్ధుడు, ధ్యానములో అనిముషుడు, లింగమార్గములో శివయోగి, కన్నుల్లో కారుణ్యము, నడతలో నిశ్చింత, ప్రసన్నతమూర్తి భవించిన మహాత్ముడు అని చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి. అటువంటి బాల అల్లమ్మ ప్రభుదేవుల జననము సదాశివయ్య జననము. అందరు స్వాముల ఆశీర్వచనములు వినుటకు బహు సొగసు, బహు ఇంపు. అయితే వాటిని పాటించుటకు పామరులమైన మన వలన మాత్రమే కాదు, స్వయముగా వారి వలనను సాధ్యము కాదు. సిద్ధప్ప స్వామి కావచ్చును, అయితే స్వామి సిద్ధప్ప కారాదు. సుఖ శాంతి కొరకు స్వర్గానికి వెళ్ళాలని కోరుకునేవారు చిన్నపిల్లల వలె కావాలి. పిల్లల్లో ఉండే ముగ్ధత, నగ్నత, సత్యత మరియు సమదర్శిత్వము ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరూ ప్రకృతి సహజమైన దైవీ గుణ సంపన్నులగుతారు. ఇదే అవధూత స్థితి అయి ఉన్నది అని చాటి చెప్పుటకు పుట్టిన అవధూత జననము. తన ఎరుకకు రానటువంటి దేవుడు ఉన్నాడు అని చెప్పేవాడు ఎంతటి మూర్ఖుడో, దేవుడు లేడు అని వాదించేవాడు అంతటి మూర్ఖుడే అయి ఉన్నాడు. ఈ ఇద్దరి ఉన్నాడు లేడు అను వాద వివాదముల నడుమ ఇద్దరికీ అర్థమే కానటువంటి సూక్ష్మతత్వం ఒకటి దాగి ఉంది. ఇదొక శ్రీమంత రహస్యము. ఈ పరమరహస్యమును ఏకాగ్రతతో తనలోనే ఛేదించి తెలుసుకున్న మహాజ్ఞాని మాత్రమే ఈ గందరగోళము నుంచి బయటపడి తన కర్తవ్యము వైపు గమనము ఉంచుతాడు. తనలోని ఈ రహస్యమును తెలియని ఈ ఇద్దరూ సత్యమును తెలియకనే గొర్రె పొట్టేళ్లవలే ఒకరినొకరు జగడము చేస్తూ కేవలం పోరాటంలోనే చనిపోతారు అని చాటుటకు పుట్టిన విజ్ఞాన జననము. ఈ జననము మనందరికీ భాగ్యోదయం కాదా అండి? తల్లివడిలో మమతతో ఎక్కువ కాలం పెరిగే యోగము శిశువుకి కలగలేదు. దొరికినది కేవలము 10 నెలలు మాత్రమే. తల్లి లేని పిల్లవానికి నంజప్పయ్యల వారే తల్లి అయినారు, ప్రీతి కురిపించారు. పిల్లవానిపై
ఎన్నో కలలు కన్నారు. పెద్ద అధికారిని చేయాలని కల కన్నారు. కలను నిజము చేయుటకు దృఢ సంకల్పము చేశారు. బుడబొక్కల వారి గుట్టురట్టు. ఇదేంటో చూద్దామండి. చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ స్టోరీ. అమ్మనఘట్టలోని అక్క ఇంటిలో ఉండి సదాశివయ్య 3వ తరగతి చదివేవాడు. అక్కకు సదాశివయ్య అంటే చాలా ఇష్టము. సదాశివయ్యకు కూడా అక్క అంటే అంతే ప్రీతి. సదాశివయ్య ఎవరైనా ఏదైనా చెబితే దానిని పరీక్షించే స్వభావము కలవాడు. గారడీ చేసేవారు, భవిష్యత్తు చెప్పేవారు, శకునములు చెప్పేవారు వస్తే చాలా ఖుషి ఉత్సాహముతో వారు చెప్పే దానిని వినేవాడు. వారు ఏ విధముగా చెబుతున్నారు అనే దానిని తెలుసుకొని తాను వారి వలే ఎందుకు చెప్పకూడదు అని ఆలోచించేవాడు. ఒకరోజు బుడబొక్కల వాళ్ళు అమ్మనగట్టకు వచ్చి ఊరు బయట చిక్కకెరె మైదానంలోని, చిక్కకెరె అంటే చిన్న చెరువు అని పేరండి, మైదానంలోని రాగి చెట్టు కింద తమ డేరా వేశారు. చెరువులో నీటి సౌకర్యము ఉండుట వలన అక్కడ ఉండి చుట్టుప్రక్కల గ్రామాలలో శకునములు చెప్పి వచ్చుచుండేవారు. శ్మశానములో రాత్రి నగ్నంగా పూజ చేసి అక్కడ ఉన్న శకున పక్షులు పలికిన దానిని విని తెల్లవారుజామున ఊరి వీధులలో సంచరించి శకునములు చెప్పేవారు. ఆ తరువాత ఉదయము 9-10 గంటల సమయములో ఇంటింటికి తిరిగి భిక్షాటన చేసేవారు. ఈ విధముగా శకునములు చెప్పే బుడబొక్కల వాళ్లను చూస్తే ఊళ్ళో వాళ్లకు భయము భక్తి. ఎందుకంటే వీరు గౌడగారి ఇంట్లో ఇలా అవుతుంది, శెట్టిగారి ఇంట్లో అలా అవుతుంది, వీధిలో రక్తపుటేరు పారుతుంది మొదలగున్నవి చెప్పినవి నిజముగా జరిగేవి. పల్లెటూళ్లలో చిన్న చిన్న విషయములకు వీధుల్లో అప్పుడప్పుడు గొడవలు చేసుకునేది, కోట్లాడుకున్నప్పుడు రక్తము చిందించిన దానిని చూసి హాలక్కివారు, అంటే బుడబొక్కల వారు, హాలక్కివారు రక్తపుటేరు పారుతుంది అని శకునము చెప్పారు, ఇప్పుడు అది నిజమైంది అని జనులు మాట్లాడుకునేవారు. ఇది పల్లెటూరి వారి మూర్ఖత్వం మాత్రమే. ఊళ్ళో ప్రజలు పెద్ద పెద్ద కుక్కలను పెంచేవారు. మనుష్యుల్నే చీల్చి చెండాడగల కొన్ని భయంకరమైన కుక్కలు ఉండేవి. తెల్లవారుజామున హాలక్కి శకునము వారు ఊరు వీధుల్లో వచ్చినప్పుడు ఈ కుక్కలు గట్టిగా మురిగి తక్షణమే ఊరికనే ఉండిపోయేవి. దానికి ఊరి ప్రజలు మంత్రము వేసి కుక్కల నోటిని హాలక్కి శకునము వారు కట్టివేశారని మాట్లాడుకునేవారు. సదాశివయ్యకు ఈ మంత్రములు నేర్చుకోవాలనే ఆశ కలిగింది. ఒకరోజు సదాశివయ్య తోటకు వెళ్ళినప్పుడు బుడబొక్కల వారి పిల్లలు కొందరు తోట దగ్గరకు వచ్చారు. ఊళ్ళో భిక్షకు వచ్చినప్పుడు ఆ పిల్లలను సదాశివయ్య చూశాడు. వారి స్నేహము సంపాదించి మంత్రాలను నేర్చుకోవాలని నిశ్చయించాడు. వారిని పిలిచి మామిడి పళ్ళు, పనస పళ్ళు తినడానికి ఇచ్చాడు. వారు సంతోషముతో తీసుకుని తిన్నారు. తిన్న తర్వాత వారిని, మీండ్రులు హాలక్కి శకునమును ఏ విధంగా చెబుతారు అని అడిగారు. ఆ పిల్లలు బుద్ధిమంతులే. మా నాన్న శ్మశానంలో బట్టలు లేకుండా నిలబడి పూజ చేసి అక్కడ పక్షులు చెప్పిన దానిని విని వచ్చి చెబుతారు అని చెప్పారు. తెల్లవారుజామునే ఎందుకు వస్తారు అని అడిగాడు సదాశివయ్య. వారు నగ్నంగా ఉంటారు, ఊరి జనులు చూడరాదని తెల్లవారుజామున శకునము చెబుతారు అన్నాడు ఒక పిల్లవాడు. పిల్లలు నిజము చెప్పుట లేదనిపించింది సదాశివయ్యకి. మరుసటి దినము ఆ పిల్లలు భిక్షకు వచ్చినప్పుడు రొట్టె చట్నీ ఇచ్చాడు. సంతోషంతో తిన్నారు. అప్పుడు సదాశివయ్య తోటవైపు వెళ్ళినప్పుడు ఆ పిల్లలు మరలా తోట దగ్గరకు వచ్చారు. వారికి ఆ రోజు ఎక్కువగా మామిడి పళ్ళు మరియు పనసపళ్ళును ఇచ్చి, కాదు కానీ ఒరే, కుక్క అరిచినప్పుడు మంత్రం వేసి కుక్క నోరు ఎలా కట్టివేస్తారు అని సదాశివయ్య అడిగాడు. మంత్రము గింత్రము ఏమీ లేదు స్వామి, ఉడతలను పట్టుకొని వాటిని చంపుతాము, వాటి మాంసమును రొట్టెల్లో చుట్టుకొని తెల్లవారుజామున వెళ్ళినప్పుడు తీసుకొని పోతారు. మొరిగినప్పుడు కుక్కకు ఒక చిన్న రొట్టె ముక్కను విరిచి మాంసంతో పాటుగా విసురుతారు. దానిని తినడం మాని అది మొరగడానికి ఎందుకు వెళుతుంది, తింటూ తోక అల్లాడించుకొని వస్తుంది
ఊళ్ళో కుక్కలకు 5-6 రొట్టెలు సరిపోతాయి, ఇదే ట్రిక్ అని చెప్పి ఒక పిల్లవాడు నవ్వసాగాడు. మంచి పగడ్బందీగా ప్లాన్ చేశారా అని సదాశివయ్య కూడా నవ్వాడు. ఇంకొకడు ఉత్సాహముతో, మా నాన్నకు ఏమీ రాదు స్వామి, పగలు ఊళ్ళో తిరుగుతున్నప్పుడు జనులు చెప్పుకునే మాటలు వింటాము, సమాచారము సంగ్రహిస్తాము, సంగ్రహించిన సమాచారముతో వారి ఇంట్లో ఇలా అవుతుంది అలా అవుతుంది అని చెబుతాము అని సత్యము చెప్పాడు. విషయం తెలుసుకున్న తర్వాత సదాశివయ్యకు మంత్రము నేర్చుకోవాలనుకున్నటపై ఆసక్తి పోయింది. అయితే వారి గుట్టు తెలిసినందుకు సంతోషము కలిగింది. సత్యమును తెలుసుకునే ఈ ప్రవృత్తియే తరువాత పెద్ద వృక్షమై సదాశివయ్య జీవిత మలుపులో మహత్తరమైన పాత్ర వహించినది. రేపటి వీడియోలో సదాశివయ్య తుంటరితనము, అలాగే ఆయన ముగ్ధత ఎలా ఉండేదో చూద్దాము. రేపటి వీడియోతో కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్కారం అండి.